నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గంలో స్వచ్ఛమైన ఓటర్ల జాబితా ఉండాలన్నదే లక్ష్యంగా చర్యలు తీసుకుంటున్నామని కావలి ఎన్నికల అధికారి ఆర్డీఓ సీననాయక్ తెలిపారు. ఎన్నికల సంఘం ఇచ్చిన ఆదేశాల మేరకు ఓటర్ల ఇంటింటి సర్వే ఆగస్టు 21వ తేదీ నుంచి చేపడుతున్నామన్నారు. నియోజకవర్గంలో సుమారు 140,000 ఓట్లు ఉండగా వీటిల్లో 22,198 ఓట్లు అడ్రస్ లేనివి షిఫ్టెడ్ ఓట్లుగా గుర్తించినట్లు చెప్పారు. వీటిల్లో అధికంగా కావలి పట్టణంలో 17,205 ఓట్లు ఉన్నట్లు తెలిపారు. ఈ ఓటర్లకు స్పీడ్ పోస్ట్ ద్వారా నోటీసులు పంపిస్తున్నట్లు తెలిపారు. నోటీసులు అందుకున్న వారు 15 రోజుల్లో స్థానిక బీఎల్ఓ లేదా ఆర్డీఓ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన హెల్ప్ డెస్క్ కు సమాధానం ఇవ్వాలన్నారు. లేదంటే వారి ఓట్లు మరోమారు విచారించి ఆ తర్వాత తొలగిస్తామని చెప్పారు. ప్రతి విషయాన్ని వారానికొకసారి రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం ఏర్పాటు చేసి జరుగుతున్న ప్రక్రియ వివరిస్తున్నామని ఆర్డీఓ అన్నారు. అక్టోబర్ 17 నుంచి నవంబర్ 16 వరకు అన్ని రకాల చేర్పులు అభ్యంతరాలు స్వీకరిస్తామని ఫైనల్ ఓటర్ల జాబితా 2024 జనవరిలో ప్రకటిస్తారని ఆర్డీఓ తెలిపారు. ఇప్పటి వరకు మనము ఎలక్టర్స్ ఏవైనా కానీ ప్రతిదీ కూడా మనం పొలిటికల్ పార్టీస్ తోటి వారానికి ఒకసారి మీటింగ్ పెట్టుకొని ఏది కూడా ప్రతిదీ కూడా ఇది ఎందుకంటే ట్రాన్స్పరెన్సీ ఉండాలి కాబట్టి హౌస్ టు హౌస్ సర్వే మొదలుకొని ఈ క్లెయిమ్స్కు సంబంధించిన ఫామ్ 6 కానీ ఫామ్ 7 కానీ ఫామ్ 8లో ఏది కరెక్షన్స్ ఏది ఈపీఎస్ నుంచి ఆపీఎస్ షిఫ్టెడ్ ఫామ్ 7 అంటే డెత్లు కానీ డబుల్ ఎంట్రీస్ కానీ ఫామ్ 6 అంటే 2 రకాలు ఫ్రెష్ ఓటర్సు తర్వాత గతంలో ఎక్కడైనా ఓటరుగా ఉండి ఈ ప్రదేశానికి కొత్తగా వచ్చింటే అటువంటి ఓటర్ను కూడా చేర్చుకోవడానికి ప్రతి వారం కూడా మనం పొలిటికల్ పార్టీలు అందరికీ కూడా ఈ యొక్క ప్రక్రియ ఈ ఎక్సర్సైజ్ అన్నింటినీ కూడా వారి ముందు ఉంచడం వారి సలహాలు తీసుకోవడం మనం ఇంకా ఏ విధంగా మనం ఓటర్ జాబితాలను స్వచ్ఛమైన ఓటర్ జాబితాగా చేసుకోవాలనే దాని మీద ప్రతి ఒక్క పార్టీ లీడర్లతో మాట్లాడుకోవడం వారానికి ఒకసారి ఖచ్చితంగా సెట్ చేయడం జరుగుతుంది. ఇంకా మనకు మొత్తం నియోజకవర్గంలో 314 పోలింగ్ స్టేషన్లు కానీ కొన్ని దగ్గరలో ఒక 13 పోలింగ్ స్టేషన్లు మాత్రం అక్కడక్కడే సేమ్ ప్లేసెస్లోనే మనకు బిల్డింగ్లు మార్చడం అటువంటివి కూడా ఈరోజు పొలిటికల్ పార్టీలతో మీటింగ్ పెట్టుకుని సమావేశం పెట్టుకుని కూడా పంపించడం జరుగుతుంది. ఇది ముఖ్యంగా మీ ద్వారా ప్రజలకు కోరుకునేది ఏంటంటే సుమారు మనకు పట్టణంలోనే దగ్గర దగ్గర 17,205 మంది ఓటర్లకు సంబంధించి మనము ఆ నోటీసులు పంపించున్నాము. వారు ఈ నోటీసులు అందిన మరుక్షణమే ఎటువంటి కంగారు పడకుండా ఎటువంటి వారికి అనుమానం లేదు ఖచ్చితంగా దగ్గరలో ఉండే బీఎల్ఓని సంప్రదించాలా లేదా నేరుగా ఆర్డీఓ ఆఫీస్ హెల్ప్ డెస్క్ దగ్గర రావాలా. సింపుల్, వారు వచ్చేటప్పుడు లేదా వాళ్ళు బీఎల్ఓని సంప్రదించేటప్పుడు వారు ఉన్నట్టు అడ్రస్ ప్రూఫ్, ఆధార్ నంబరు, ఫోన్ నెంబరు ఈ 3 ఇస్తే తప్పకుండా వారి ఓటు అదిలంగా ఉంటుంది. 17 రోజుల తర్వాత కూడా మేము బీఎల్ఓని పంపించి బీఎల్ఓ కూడా కన్ఫర్మ్ చేస్తే ఖచ్చితంగా ఓటు మాత్రం తొలగించబడుతుంది. ఇది మీ ద్వారా పట్టణంలో ప్రజలకు నియోజకవర్గంలో ఉండే అందరికి కూడా నేను కోరుకుంటున్నాను. కావలి నియోజకవర్గానికి సంబంధించి సుమారు 245,000 మంది ఓటర్లు ఉండగా మనకు ఆగస్టు 21 నుంచి సెప్టెంబర్ 20 వరకు ఇదేదైతే 1 మంత్ మనకి ఏదైతే డోర్ టు డోర్ హౌస్ టు హౌస్ సర్వే జరిగిందో ఆ సర్వేలో భాగంగా 22,198 మంది అబ్సెంటీస్ గాను షిఫ్టెడ్ గాను మనకు బూత్ లెవెల్ ఆఫీసర్స్ అందరూ కూడా గుర్తించడం జరిగింది. వాటన్నిటినీ కూడా ఈ ఓటర్లందరినీ కూడా మనము ఫారం బి అంటే ఆ యొక్క ఎలక్టర్ అడ్రస్కు నోటీస్ బి పంపించడం జరిగింది. ఆ నోటీస్ బి అనేది ఎలక్టర్ కనుక ఉంటే తీసుకొని ఇమ్మీడియట్గా సంబంధిత బీఎల్ఓని కానీ లేదా ఆర్డీఓ ఆఫీస్ మీటింగ్ హాల్ నందు ఒక హెల్ప్ డెస్క్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ నోటీస్ బి ఇచ్చిన తర్వాత స్పీడ్ పోస్ట్ చేసిన తర్వాత ఆ అడ్రస్లో కనుక ఆ ఎలక్టర్ ఉంటే అది తీసుకొని వితిన్ 15 డేస్లో ఇదర్ రిప్లై ఆర్ బీఎల్ఓకి కన్సల్ట్ అవ్వడం, లేదు ఆ ఎలక్టర్ ఆ ఇంట్లో లేకపోతే పోస్ట్ మ్యాన్ మనకు రిటర్న్ చేసిన తర్వాత ఆ ఇంట్లో ఆ వ్యక్తి లేడు అని రిటర్న్ చేసిన తర్వాత మరి ఒకసారి ఆ బీఎల్ఓని ఆ ఇంటికి పంపించి మళ్ళీ ఇంకొకసారి ఆ పోలింగ్ స్టేషన్ ఏరియాలో కూడా చూసుకొని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాతనే ప్రొసీజర్ ప్రకారంగా అగైన్ మనం ఫామ్ 7 రైట్ చేసి డిలీషన్స్కు ఫామ్ 7 రైట్ చేసి ఆ యొక్క ఓటర్ను చట్టం ప్రకారంగా తొలగించడం జరుగుతుంది. అదేవిధంగా ఆ ఓటరు గనక అగైన్ మనకు వచ్చి రిప్లై ఇచ్చినా
ఆ యొక్క ప్రూఫ్స్ తోటి బేలోని కలిసిన ఆ ఓటర్ను ఓటర్ జాబితాలో యథాతథంగా ఉంచుకోవడం జరుగుతుంది. ఇది మనకు ఈ నెల 2వ తారీఖు 3వ తారీఖు నుంచి ఈ నోటీసులని మొత్తం కూడా దాదాపు నియోజకవర్గం ముఖ్యంగా మనకు కావలి అర్బన్ లోనే సుమారు 17205 ఉన్నాయి ఆబ్సెంటీస్ అనే వాళ్ళందరికీ కూడా ముఖ్యంగా మనకు అర్బన్ లోనే మనకు కావాలి ఎంఆర్ఓ ఆర్డీఓ ఆఫీస్ బ్యాక్ సైడ్ హెల్ప్ డెస్క్ పెట్టాము. 5 కౌంటర్లు ఓపెన్ చేసినాము. ఒక్కొక్క కౌంటర్కు ఇద్దరిద్దరేసి అధికారుల్ని కేటాయించడం జరిగింది. ప్రతిరోజు కూడా వచ్చిన రిటర్న్ వచ్చిన ఏవైతే నోటీస్ బిల్లు ఆ ఓటర్ ఆ డోర్ నెంబర్ లేకుండా రిటర్న్ రాగానే ఆ సూపర్వైజరు ఆ కౌంటర్లో ఉండే ఇద్దరు అధికారులు సంబంధిత బిఎల్ఓలకి తెలియజేసి మరి ఒకసారి రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కావలిపట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. డాక్టర్ ఎం రామస్వామి ట్రామా స్పైన్ కీళ్ల మార్పిడి స్పెషలిస్ట్. మోకాళ్ల మార్పిడి తుంటి మార్పిడి ఆపరేషన్లు చేయబడును. విరిగిన ఎముకలకు వెన్నుపూస ఆపరేషన్లు అత్యాధునిక పద్ధతుల ద్వారా చేయబడును. డాక్టర్ పి పుష్పిక గుండె ఊపిరితిత్తులు షుగర్ అండ్ రుమటాలజీ వ్యాధుల వైద్య నిపుణులు. డాక్టర్ టి సుదీప్ యాదవ్ జనరల్ మరియు ఎండోస్కోపీ అండ్ లాప్రోస్కోపిక్ సర్జరీ నిపుణులు. హెర్నియా పేగు జారుట 24 గంటల పేగు హైడ్రోసెల్ ఆపరేషన్లు చేయబడును. వెంటిలేటర్ తో కూడిన అధునాతన ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ICU డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా అర్హులైన వారికి ఉచితంగా ఆపరేషన్లు చేయబడును. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ విష్ణులయం వీధి కావలి